ఉదయం నిద్రలేవగానే హడావిడిగా పనుల కోసం ప్రారంభించకుండా మనల్ని మనం కూడదీసుకుని ప్రశాంతంగా ఉండి ఆ దైవాన్ని ధ్యానిస్తూ ఆ రోజంతా చేయబోయే ప్రతి పనిని దైవాన్ని గుర్తు చేసుకుంటూ చేస్తానని నిర్ణయించుకోవాలి. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేస్తానని సంకల్పించుకోవాలి. అలాగే నిద్రపోయే ముందు కూడా నీ సర్వశక్తులను ఏకం చేసుకుని ప్రశాంతంగా కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి గడిచిన రోజంతా నీవు చేసిన పనులను ఒకసారి తరచి చూసుకోవాలి. ఏ ఏ సమయాల్లో నువ్వు దైవాన్ని మర్చిపోయావో గమనించాలి. అలాంటి మరుపు మళ్ళీ జరగకూడదని దైవాన్ని ప్రార్థించాలి. మన జీవితంలోని ప్రతి కార్యం, ప్రతి చిన్న పని, ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్వేగం, ప్రతి భావన, అత్యంత సామాన్యమైన చిన్న విషయం కూడా నువ్వు దైవానికి సమర్పించుకోనప్పుడు, ఈ పని నేను దైవార్పణంగా చేశానా అని ప్రశ్నించుకున్నప్పుడు నీ దృక్పథమే మారిపోతుంది. అప్పుడు జీవితంలోని ప్రతి చర్య, ప్రతి కదలిక, ఆలోచన, అనుభూతి, అతి చిన్న విషయం కూడా అత్యంత అసాధారణ విషయం అవుతుంది. అదే నిజమైన సాధన అంటే. ఆ విధంగా ప్రతి విషయాన్ని మనం పరిశీలిస్తే మన దృక్పథంతో పాటు అంతకు ముందు లేని ఒక వెలుగులో జీవితం ప్రకాశిస్తుంది. ఇది సాధన అంటే. అంతేకాని అక్షర లక్షల జపం చేయడం వగైరా వగైరా లాంటి క్రతువులు ఎన్ని చేసినా నిన్ను నువ్వు దైవానికి సమర్పించుకోనప్పుడు వృధానే.